నమస్తే ఏపీవికి స్వాగతం. నేను మైశ్వరి. ముందుగా బులెటిన్లోని హైలైట్స్. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. విద్యార్థులకు ట్యూషన్ చెబుతానంటూ వారిని వేధించడం హేయమైన చర్య అని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో మహిళలు బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొందని చెప్పారు. నిర్భయ చట్టం ఎక్కడ పనిచేయడం లేదని, అత్యాచారం కేసుల్లో నిందితులకు ఉరిశిక్ష వేస్తే తప్ప సమాజంలో మార్పు రాదని చంద్రబాబు చెప్పారు. 12 మంది ఆడపిల్లలు అందరూ కూడా చదువు కోసం వచ్చారు. ట్యూషన్ చెప్తామనే పేరు పెట్టుకుని అక్కడ చేరి కావాలని రాత్రులు అదే హాస్టల్ అదే భవనంలో ఉండి 6 నెలలు నుంచి సామూహిక మానభంగం చేశారని ఆ పిల్లలు నిన్న కంప్లైంట్ చేసే పరిస్థితికి వచ్చారు. బాధేస్తుంది. భయం లేకుండా పోయింది, చట్టం లేకుండా పోయింది. అందుకనే బరి దిగించి ఆడపిల్లల పట్ల కామ పిశాచలుగా తయారయ్యారు. వీళ్ళందరినీ ఒక మాటలో చెప్పాలంటే 5-10 మందికి ఉరిశిక్ష చేస్తే తప్ప వీళ్ళల్లో ముసాయిదా బిల్లుపై ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చర్చ ప్రారంభం కావాలని ఆశిస్తున్నట్టు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడే ప్రక్రియ మొదలైందని, బహుశా సోమవారం ఉదయం 9 గంటల నుంచే అసెంబ్లీలో చర్చ మొదలయ్యే అవకాశం ఉందని కిరణ్ వివరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజిస్తే 2 ప్రాంతాలకు నష్టమేనని అధిష్టానానికి స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ప్రజల పక్షనే ఉంటానని పేర్కొన్నారు. అధిష్టానంతో మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటే ప్రజల పక్షాన నిలిచి పార్టీని ధిక్కరించాల్సిన అవసరం ఏముందని ముఖ్యమంత్రి కిరణ్ ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా కూడా ఓటింగ్ లేకుండా రాష్ట్రాలు ఏర్పడలేదని స్పష్టం చేశారు. 1956లో ఆంధ్రప్రదేశ్ కూడా ఓటింగ్ ద్వారానే ఏర్పడిందని గుర్తు చేశారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా ముసాయిదా బిల్లుపై చర్చపైనే ఉందని, ఆ తర్వాతే ఇతర అంశాలపై దృష్టి సారిస్తామని వివరించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని తన ఛాంబర్లో శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయా అన్న ప్రశ్నకు తాను జ్యోతిష్యుణ్ణి కాదని అన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో, ఏ సినిమాలు హిట్ అవుతాయో చెప్పే పండితులు లేరని అన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలను ఎంపీ లగడపాటి మాత్రమే కరెక్టుగా చెప్పారని అన్నారు.